సన్నాక్షి పిక్చర్స్ ఎవరికి ఎవరు అనే టైటిల్తో ఒక లవ్ స్టోరీ విత్ యాక్షన్ బ్యాక్డ్రాప్. సో నా ఇంట్రడక్షన్ ఈరోజు జరుగుతోంది. ఇంట్రడక్షనే క్లైమాక్స్ లెవెల్లో తీస్తున్నాడు మా డైరెక్టర్. సో ఓపెనింగే ఒక స్టైలిష్ ఇంట్రడక్షన్, అట్ ద సేమ్ టైం గెటప్ చూశారు కాబట్టి శివభక్తుడు, క్యారెక్టర్ పేరు ఆర్పి. సో శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే యుగ ధర్మాన్ని పాటించేవాడు, అట్ ది సేమ్ టైం ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమాలో ముఖ్యంగా నాది ముఖ్య భూమిక. హీరోస్ వీళ్ళిద్దరు డబుల్ ఏ ఆర్యన్ అండ్ అరుణ్. సో వాళ్ళతో ఆల్రెడీ చేయడం జరిగింది కొత్త కుర్రాళ్ళు. మేము చిన్నప్పుడు అలాగే మొదలెట్టాం, ఇంతదాకా వచ్చాం. సో వాళ్ళు చేయాలనే తాపత్రయం, నేర్చుకోవాలనే కుతూహలం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో కొత్త హీరోలు, కొత్త హీరోయిన్స్ అండ్ నా 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో వేషాలు, ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు, అట్ ది సేమ్ టైం ఎందరో మిత్రులు. సో వేల మంది మిత్రులు ఉన్నారు నాకు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం వల్ల. అలా నాకు కిషోర్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు, 25 ఇయర్స్ నుంచి తెలుసు అనుకుంటాను. సో తను ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఈ సినిమా. సో తను దర్శకుడు అవ్వాలని, ఒక మంచి సినిమా చేయాలని, అందులో ముఖ్యంగా నేను మంచి పాత్ర వేయాలని తన కోరిక. సో నేను బేసిక్గా బాగా మొహమాటస్తుడిని, ఎవరికి నో అని చెప్పడం నాకు తెలియదు, ముఖ్యంగా మిత్రులకి. సో నా వంతుగా ఒక మంచి ప్రయత్నంలో ఒక మంచి వేషం చేయడం జరుగుతోంది. నా పేరు ఆర్యన్ అండి. ఇది నేను సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ నేను ఉషా కిరణ్ మూవీస్లో చేశాను, వీధి ద స్ట్రీట్లో. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు కరణ్ అండి. అండ్ ఆర్పి గారి అబ్బాయి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసినట్టు సాయి కుమార్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు చాలా మంచి లెసన్స్ నేర్చుకున్నాను నేను ఆర్పి గారి దగ్గర నుంచి. అండ్ ఈ సినిమా ఇట్స్ అ టోటల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ యాజ్ సార్ చెప్పినట్టే. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ పబ్లిక్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. అండ్ దిస్ ఇస్ అ యునో రెక్టాంగిల్ లవ్ స్టోరీ సార్ చెప్పినట్టు. సో ది క్యారెక్టర్ ఇస్ రియలీ గుడ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది అండ్ వీ హావ్ వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ హోప్ దిస్ విల్ బీ అ గుడ్ సక్సెస్ ఫర్ అస్. ప్రసన్నాక్షి పిక్చర్స్ అనే బ్యానర్ నుంచి ఎవరికి ఎవరు అనే సినిమా వస్తుందండి. మీకు తెలిసినట్టు ఇద్దరం హీరోలు ఇందులో, అలాగే ఇద్దరు హీరోయిన్లు. అండ్ మాతో పాటు సాయి కుమార్ గారు, పోసాని కృష్ణమురళి గారు, అలాగే నాగబాబు గారు కూడా ఉన్నారు. కనిపించని 4వ సింహమే పోలీస్ అంటారు, కానీ కనిపించే సింహం మా ఎదురుగానే ఉన్నారు సాయి కుమార్ గారు. నాకు మనసుకి మెచ్చే చాలా కొంత ఉంది నటుల్లో సాయి కుమార్ గారు ఒకరు. ఎస్పెషల్లీ ప్రస్థానం సినిమా నుంచి సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. నా మనసుకి మెప్పించే నటుల్లో మీరు ఒకరు సార్. అండ్ అదండి, అలాగే సాయి కుమార్ గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికి కావాలి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పటికి కావాలండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్. ఇది నా ఫస్ట్ పిక్చరు. ఫిల్మ్ ఆల్రెడీ March 31 ఉగాది రోజు స్టార్ట్ చేశాము, అప్పటి నుంచి కంటిన్యూస్ షెడ్యూల్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు 95% అయిపోయింది సినిమా కూడాను. చాలా బాగా వచ్చింది. అందరూ కామన్గా చెప్తారు ఇట్స్ ఏ డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ మా కథ అని, బట్ ఇట్స్ ఏ 100% డిఫరెంట్ లవ్ స్టోరీ. దాంట్లో ఒక క్రైమ్ యాక్షన్ మెయిన్ క్యారెక్టర్తో సాయన్నయ్య, అసలు నేను అడగంగానే నీకోసం చేస్తానరా తమ్ముడు అని అడిగారనమాట. అంతో చెప్పడం అయింది. సో దట్స్ వై ఇట్స్ ఆల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఒక ఫస్ట్ ఫిల్మ్ ఆయన చేస్తున్నప్పుడు నా డైరెక్షన్లో చేయడం వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో గివింగ్ మై ది ఫస్ట్ ఆఫర్ ఫర్ మీ. నెక్స్ట్ ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఆయన మొహమాట పడుతున్నారు కానీ మా కెమెరామెన్ జి ప్రసాద్ గారు, ఇట్స్ అ వెరీ గుడ్ అసెట్ ఫర్ అవర్ ది మూవీ. బ్యూటిఫుల్ అవుట్పుట్ అన్నమాట. సో టిల్ నౌ ఇట్స్ వెరీ గుడ్.
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఇక్కడ తెలుగులో ప్రసన్నాక్ష పిక్చర్ ద్వారా ఎవరికి ఎవరు అనే ఒక పిక్చర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళందరి సహకారంతో మేము ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ పిక్చర్ ఈ ప్రజెంట్ సమయంలో పాలిటిక్సే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయినప్పుడు మా పిక్చర్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందని మేము చూస్తున్నాము ఈ నెల అంతా దిల్నేకర్ వచ్చింది మోస్ట్లీ సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ గుడ్ చేంజ్ ఎన్నో పిక్చర్ల మధ్యలో ఇది దిస్ ఇస్ బి గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ టేస్ట్ అలాగా పబ్లిక్ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ వాళ్ళ ఆధారంతో ఇది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి కావాలని మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసి ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ అ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్